ఐఎమ్ కార్తిక్ ఫ్రమ్ మహాన్యూస్. సో యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్, కృష్ణుడికి అందరూ ఎలివేషన్స్ ఇస్తానన్నారు, బట్ కృష్ణుడితోనే మీరు కర్ణుడికి ఎలివేషన్స్ ఇప్పించారు. సో ఆడియన్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీద, ఈ పాయింట్ మీద మీకు జై జయలు కాదు, ఇంకా చాలా నాగశ్వన్ గారు జయ అని చెప్పేసి మాట్లాడుతున్నారు, దీని మీద మీ కమెంట్ ఏంటి? అండ్ వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్ గారు అంటే ఏం చెప్తారు? అంటే ఆ సీన్ నాకు చాలా ఫేవరెట్ అండి. ఇట్ ఆ ఎండింగ్ ఆఫ్ ద మూవీ కృష్ణుడు చెప్పడము అండ్ ఫైనల్ రివీల్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్, అంటే సరిగా కుదిరింది అంటారు కదా, సరిగా కుదిరింది. అండ్ ఆల్సో మహాభారతం చదివితే ఒక 10 బుక్ లేదో ట్రాన్స్లేషన్ తీసుకొచ్చి చదివాను ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు. కృష్ణుడు ఇస్తాడండి, యాక్చువల్లీ మహాభారతంలో ఇస్తాడు ఎలివేషన్, అశ్వత్థామకి ఇస్తాడు ఎలివేషన్, కర్ణుడికి ఇస్తాడు ఎలివేషన్. చాలామందికి ఆయన ఒక డిఫరెంట్ లెవెల్, ఆయన ఇంకా మనం రాసే చాలా తూచి డైలాగ్స్ ఉంటాయి, ఆయన యాక్చువల్లీ చాలా హైలైట్గా ఇస్తాడు ఎలివేషన్స్ బేసిక్లీ. నాగేశ్వర్ గారు ఇక్కడ సినిమాని 2D తీసి 3D రిలీజ్ చేశారు, చాలామందికి ఆ ఎక్స్పీరియన్స్ 3D ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. నెక్స్ట్ 3D తీస్తారా 2D? అంటే ఈ మధ్య ఎవరు 3D తీయట్లేదు సార్ యాక్చువల్లీ, బికాజ్ ఆ 3D 2 కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయడం అనే కాన్సెప్ట్ పోయింది, బికాజ్ 90% ఆఫ్ ద ఫిల్మ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటుంది కాబట్టి. సో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న దాంట్లో మనం 2 కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయలేము, ఇట్ హ్యాస్ టు బీ అ పోస్ట్ 3D ఓన్లీ. నాగేశ్వన్ గారు, ఈ బుజ్జిని బాగా డిజైన్ చేశారు కదా, దాన్ని ఏమైనా పేటెంట్ రైట్స్ తీసుకున్నారా? ఇది ఆర్టీఏ రూల్స్ కిందకి వస్తుందా? అదేదో ఒక టెంపరీ లైసెన్స్ ప్లేట్ ఇచ్చారండి యాక్చువల్లీ, ఉంది ఒకటి. పేటెంట్ విషయం, పేటెంట్స్ కూడా తీసుకున్నాం, యాజ్ ఇన్ కాపీరైట్ వాట్ ఎవర్ ట్రేడ్ మార్క్ ఏదో తీసుకున్నాం. ఓకే, మహీంద్ర వాళ్ళ నుంచి మీకు వచ్చిన ఎలాంటి హెల్ప్ దాని డిజైన్లో? మహీంద్ర యాక్చువల్లీ మాకు జేఎం మోటార్స్ అని ఇంకొకరు డైరెక్ట్ చేశారండి, వాళ్ళు కోయంబత్తూర్లో ఉంటారు, వాళ్ళు చాలా మటుకు హెల్ప్ చేశారు, వాళ్ళు డిజైన్ వాళ్ళు ఇంజనీర్ చేశారు మెజారిటీ మహీంద్రా కన్నా యాక్చువల్లీ.